ఉద్యోగులకు ప్రధాని మోదీ భారీ షాక్ అనే ఒక వార్త వచ్చితే చూద్దాం. మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, పనితీరు సరిగా లేని లేదా అవినీతి పాలిత ప్రభుత్వ ఉద్యోగులపై నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారం కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ సిసిఎస్ పెన్షన్ నిబంధనల ఫండమెంటల్ రూల్ 56ను ప్రస్తావించారు. ఈ నిబంధన ప్రకారం సంబంధిత అధికారులకు ఆ ఉద్యోగి ప్రజల ఆసక్తికి అనువుగా లేరని భావిస్తే ఆ ఉద్యోగి రాజీనామా చేయాలి. ఢిల్లీ వర్గాల ప్రకారం రాజీనామా చేయాల్సిన ఉద్యోగికి కేంద్రం 3 నెలల నోటీస్ లేదా ఆ కాలానికి సరిపడే వేతనాన్ని అలవెన్స్ను అందించాలని కూడా నిర్ణయించింది. ఈ సమావేశం హర్యానా జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగింది. రూల్ 56J ప్రకారం 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులు లేదా 30 సంవత్సరాలు పూర్తి చేసిన వారు ప్రభావితం అవుతారని తెలుస్తుంది. నియామక సంస్థల అధికారం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగిని రిటైర్ చేయవచ్చునని రూల్ 48 చెబుతుంది. రిటైర్డ్ అయిన వారు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయవచ్చు. ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఈ రూల్ కింద బలవంతపు రిటైర్మెంట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పనితీరు చూపించాల్సిన అవసరం ఉందని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోడీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని తెలిసింది. ఉన్నతాధికారుల ప్రస్తుత స్క్రీనింగ్ ప్రక్రియను కూడా సవరణ చేయబోతున్నారని తెలిసింది. ఇది ఉద్యోగుల ర్యాంక్పై కాకుండా సెట్ చేసిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. సమావేశంలో మంచి పాలన అభివృద్ధి పనులకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. హర్యానాలో బీజేపీ విజయం జమ్మూకాశ్మీర్ చరిత్రలోనే ఉత్తమ ప్రదర్శనను బీజేపీ ఇవ్వడంతో ఆ సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ప్రధానమంత్రి మోడీ, ఉన్నతాధికారులు, మంత్రులు ప్రజా ఫిర్యాదులను సమగ్రంగా వేగంగా పరిష్కరించాలని కోరారు. అలాగే ప్రతి వారం ఒకరోజు ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేటాయించాలని, సెక్రటరీలకు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు.